ఇదిగోండి మన విస్టాడోమ్ కోచ్ ఇంకొక స్పెషల్ ట్రైన్ లో అయితే వెళ్ళబోతున్నాను. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సీట్స్ విత్ ఎక్స్ట్రా లెగ్ రూమ్. ప్రస్తుతం నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్ ఉంది కదా ఇదండి మన కోచ్ అవుటర్ వ్యూ అన్నమాట. హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను శ్రీనగర్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. ఈ ట్రైన్ జర్నీ చాలా చాలా స్పెషల్, ఎందుకంటే నా జీవితంలో రెండోసారి విస్టాడోమ్ కోచ్ లో ట్రావెల్ చేయబోతున్నాను, అండ్ దట్ టు కశ్మీర్స్ వన్ అండ్ ఓన్లీ విస్టాడోమ్ కోచ్. చాలా చాలా స్పెషల్ గైస్. నేను ఇక్కడికి శ్రీనగర్ రైల్వే స్టేషన్ కి శ్రీనగర్ నుంచి ఎలా వచ్చానంటే ఆటోలో వచ్చాను. నాకు 400 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. దగ్గర దగ్గర 13 కిలోమీటర్లు అయితే దూరం. అంతేకాకుండా మనం బస్ టైమింగ్స్ చూసుకుని బస్ కూడా ఎక్కచ్చు. బస్ కూడా మనల్ని శ్రీనగర్ రైల్వే స్టేషన్ కి అయితే తీసుకొస్తుంది. ఇక్కడైతే చూడండి, ఏ హే నయా భారత్. శ్రీనగర్ రైల్వే స్టేషన్ లో ఇలా బ్రాండింగ్ అయితే చేస్తున్నారనమాట పిఎం గతి శక్తి గురించి. ఇదంతా శ్రీనగర్ రైల్వే స్టేషన్ బయట అనమాట. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇదే ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ స్నోతో నిండిపోయింది. మైండ్ బ్లోయింగ్ అంటే మైండ్ బ్లోయింగ్. ఈ సంవత్సరం కూడా నేను స్నోఫాల్ ని ఎక్స్పెక్ట్ చేసి సేమ్ డేట్స్ లో వచ్చాను, కాకపోతే స్నో స్నో అన్ని మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగవు కదండి. ఈ సంవత్సరం అసలు స్నోఫాల్ అనేది చాలా అంటే చాలా లేట్ అయ్యింది. మేబీ నెక్స్ట్ ఫిబ్రవరి మంత్ లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉందని చెప్తున్నారు స్నోఫాల్. ఈ శ్రీనగర్ బోర్డు నేను లాస్ట్ టైం ఒకలా చూసాను, ఇప్పుడు ఒకలా ఉంది. లాస్ట్ టైం మొత్తం వైట్ 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 తో నిండిపోయింది. పదండి మనం అయితే లోపలికి వెళ్దాం. స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతూనే మనల్ని చెక్ చేస్తారు, అండ్ అలాగే లగేజ్ స్కానింగ్ కూడా అవుతుంది. లోపలికి వచ్చాక రైట్ సైడ్ ఇలా టైం టేబుల్ ఉంటుంది, దాని పక్కనే మనకి బుకింగ్ ఆఫీస్ అది ఉంటుంది. ఇదిగోండి, ఇది బుకింగ్ ఆఫీస్. ఇక్కడ చూడండి ట్రైన్ టైమింగ్స్ అన్ని ఉంటాయన్నమాట. ఈ రోజు నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 04688. 9:20 అయితే శ్రీనగర్ వస్తుంది, 9:22 అయితే బయలుదేరిపోతుంది అనమాట శ్రీనగర్ నుంచి. అసలు ఈ ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఏంటి విశేషాలు అన్ని కూడా మాట్లాడదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 శ్రీనగర్. ఆహా, లాస్ట్ టైం చూసిన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. లాస్ట్ టైం మొత్తం వైట్ 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 స్నోతో చూసాను ఈ స్టేషన్ని. అది వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2, అటు సైడ్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3. శ్రీనగర్ స్టేషన్ కి మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. జస్ట్ కెమెరాను ఎలా తిప్పాను అనుకోండి, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండి అది. అక్కడ ఒక గ్లాస్ క్యాబిన్ ఉంది చూడండి, అదేంటో తెలుసా, హీటింగ్ క్యూబికల్. మనకి వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా, సేమ్ అలాంటిదే, కాకపోతే హీటెడ్ అనమాట. ప్రస్తుతం టైం అయితే చూడండి 8:44 అయితే అవుతుంది. నా ట్రైన్ వచ్చి 9:20. దానికన్నా ముందు ఇంకొక ప్యాసింజర్ ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ప్యాసింజర్ ట్రైన్ ఏది బనిహాల్కి వెళ్ళే ట్రైన్ అయితే వస్తుంది. నేను ఎక్కబోయేది ఈ ట్రైన్ కాదు, దీని తర్వాత వచ్చే ట్రైన్ అనమాట. అది స్పెషల్ బడగాం టు బనిహాల్ స్పెషల్ ట్రైన్ అది. గోండి కశ్మీర్ ట్రైన్. లాస్ట్ ఇయర్ నేను ఇదే ట్రైన్ చేశాను ఇదే టైంకి. అఫ్కోర్స్ ఈ ట్రైన్ అప్పుడు లేట్ అయింది అనుకోండి డ్యూ టు స్నోఫాల్. హాయ్ హాయ్ గైస్, నా ట్రావెల్ బుకింగ్స్కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్, అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సెర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఎగ్జైటింగ్ ఫీచర్స్తో పాటు మనం ఐఆర్సిటీసీ ట్రైన్ బుకింగ్స్ మరియు వీసా సర్వీసెస్ కూడా అప్లై చేసుకోవచ్చు. వీగో యాప్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్ అండి. లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్లోను లాస్ట్ మినిట్ బుకింగ్స్లోను వీగో యాప్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. వీగోలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. ఒకవేళ మీరు వీగో యాప్ని యూజ్ చేస్తుంటే అప్డేట్ అయితే చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. కానీ లాస్ట్ ఇయర్ మెమరీస్ ఇంకా నా కళ్ళలో అలా మెదులుతూ ఉన్నాయి తెలుసా. లైఫ్లో మర్చిపోలేని ట్రైన్ జర్నీ అండి ఏది. సేమ్ ట్రైన్ లాస్ట్ ఇయర్ చేశాను, కాకపోతే ఈసారి ఇంకొక స్పెషల్ ట్రైన్లో అయితే వెళ్ళబోతున్నాను. ఈ బ్లాగ్ కూడా అద్దిరిపోతుంది. మీరు ఇప్పుడు ఏదైతే ట్రైన్ చూస్తున్నారో ఈ ట్రైన్ బారాముల్లా, బడగాం, బనిహాల్ ఈ మూడాటల మధ్యలో అయితే తిరుగుద్ది. శ్రీనగర్ బడగాం దాటేక ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఈ ట్రైన్ ఉంది కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 2 లోకి ఇంకొక ట్రైన్ అయితే వచ్చింది, బారాముల్లా అయితే వెళ్తుంది. అరే అరే, ఎక్కుతుంటే ఆపేస్తున్నాడు ఆయన. గైస్ ఇంకో విషయం చెప్పిన, శ్రీనగర్ రైల్వే స్టేషన్ లో కూడా సెక్యూరిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ ట్రైన్ కి సిగ్నల్ అయితే వచ్చింది, వెళ్ళిపోద్ది. అది ఈ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. ప్రస్తుతం టైం అయితే చూడండి 9:00. నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎంత ఎత్తైన ప్రదేశంలో నేను ఇప్పుడు విస్టాడోమ్ కోచ్ జర్నీని అయితే చేయబోతున్నాను. ఈ ఒక్క ట్రైన్కే విస్టాడోమ్ కోచ్ ఉంది, గుర్తుంచుకోండి గైస్. ప్రతి ట్రైన్కి లేదు, నేను ఇప్పుడు వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ మీకు తెలుసు కదా, ఇందాక చూపించాను కదా.
మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలంటే ఇదే ట్రైన్ కి బుక్ చేసుకోండి, విస్టాడోమ్ కోచ్. నాకు శ్రీనగర్ నుంచి బనిహాల్ దాకా ట్రైన్ టికెట్ ఎంత పడిందో తెలుసా? 960 రూపాయలు ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. శ్రీనగర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చి SINA. టైం ఇప్పుడు 9:11 అయింది కదా. మన ట్రైన్ సోర్స్ స్టేషన్ అయిన బడగాం నుంచి అయితే బయలుదేరిపోయింది. 9:20 రావాల్సింది. 9:22 అయితే వస్తుంది బడగాం నుంచి శ్రీనగర్. బడగాం శ్రీనగర్ మధ్యలో డిస్టెన్స్ వచ్చి 11 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇదిగో మన ట్రైన్ అయితే వచ్చేసింది. వెయిటింగ్ ఫర్ విస్టాడోమ్ కోచ్. విస్టాడోమ్ కోచ్ ఏంటి, ఫ్రంటే పెట్టారు ఇదా విస్టాడోము. విస్టాడోమ్ కోచ్ వచ్చి ఈవీ అని ఉంటుంది. ఇదిగోండి మన విస్టాడోమ్ కోచ్. పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ట్రైన్ అయితే ఎక్కేసాను. విస్టాడోమ్ కోచ్ లోపల ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. అండ్ శ్రీనగర్ నుంచి కూడా బయలుదేరిపోయాం మనం. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శ్రీనగర్ కి బై బై అయితే చెప్పేద్దాం. బై బై శ్రీనగర్. గైస్ బడగాం నుంచి బనిహాల్ దాకా మొత్తం 90 కిలోమీటర్లు ఈ ట్రైన్ అయితే ప్రయాణిస్తుంది. మనం ఈ ట్రైన్ లో 1:45 అయితే ప్రయాణం చేస్తాం. లోపలికి ఎంటర్ అవుతూనే మనకి టచ్ డోర్ అయితే ఉంటది అనమాట. ఇలా నొక్కామనుకోండి డోర్ ఓపెన్ అవుద్ది. లగేజ్ అది పెట్టుకోవడానికి మనకి ఇక్కడ స్పేస్ అది ఉంటుంది. వావ్, కోచ్ లోపలికి అయితే వచ్చాం. మొత్తం అన్నీ కూడా ఓపెన్ విండోస్ అనమాట. ఓపెన్ విండోస్ అంటే మనం ఓపెన్ ఇలా చేసుకోవచ్చు. వ్యూ అయితే చూడండి, కోచ్ది అద్దిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. పెద్ద పెద్ద విండోస్ అయితే ఉంటాయి. మనం లొకేషన్స్ అవి సూపర్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. గైస్ ఇప్పుడు మనం ట్రైన్ ఈ విస్టాడోమ్ కోచ్కున్న ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుందాం. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సీట్స్ విత్ ఎక్స్ట్రా లెగ్ రూమ్. ఈ చైర్స్ వచ్చి 360 డిగ్రీస్ రొటేట్ అయితే అయితే ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనం ఛార్జింగ్ అది పెట్టుకోవడానికి మనం ఇలా కూర్చుని బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అదే ఒకవేళ స్నోఫాల్ పడింది అనుకోండి, ఆ వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది తెలుసా. అలాగే మనకి ఇక్కడ డిస్ప్లే బోర్డ్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ స్టేషన్ ఎంత దూరంలో ఉంది ఏంటి అని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇలా మనం తిప్పుకోవచ్చు అనమాట. ఎటు కావాలంటే అటు వేసుకోవచ్చు. ఎలా అయితే ఇలాగ, అటేపు కావాలంటే అటేపుకి. ఇంకా విశేషాల గురించి మాట్లాడుకోవాలంటే మా కోచ్లో మొత్తం 4 ప్యాసింజర్స్ ఉన్నారు. ఒక టీటీ అండ్ ఒక హెల్పర్ ఉన్నారు అనమాట. బయట టెంపరేచర్తో సంబంధం లేకుండా లోపల వచ్చేసి వేడిగా ఉంటుంది అనమాట. హీటెడ్ కోచ్ ఇది. అసలు ఆ లొకేషన్స్ చూడండి, ల్యాండ్స్కేప్స్ చూడండి. వా, సోర్స్ స్టేషన్ అయిన బడగాం స్టేషన్ తర్వాత శ్రీనగర్లో ఆగుతుంది మన ట్రైన్. శ్రీనగర్ తర్వాత అవంతిపురలో ఆగుద్ది మన ట్రైన్. మనం అయితే వచ్చేసాం అవంతిపురకి. ఇప్పుడు దాకా సోర్స్ స్టేషన్లో బయలుదేరాక 33 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. అదే నేను శ్రీనగర్లో ఈ ట్రైన్ ఎక్కాక 22 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా ట్రావెల్ అయితే చేసాం. అండ్ గైస్ మనం అయితే వచ్చేసాం అవంతిపురాకి. ఎద్దుకోండి అవంతిపుర. స్టేషన్ కోడ్ వచ్చి ATPA. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 నిమిషాలు. ప్రస్తుతం టైం వచ్చి 9:44. అవంతిపురలో మనకు ఒక ట్రైన్ క్రాసింగ్ అయితే పడింది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 04617 బనిహాల్ బారాముల్లా డెమో ఎక్స్ప్రెస్ ఇది. ఇటు సైడ్ అంతా సింగిల్ లైన్ కాబట్టి క్రాసింగ్స్ అయితే ఉంటాయి మనకి. ఇక్కడ డిస్ప్లే బోర్డు మీద అయితే చూడండి, ప్రెజెంట్ స్టేషన్ అవంతిపుర అని కూడా ఇచ్చింది. ఏదైనా చెప్పండి మీరు, విస్టాడోమ్ కోచ్ అందమే వేరు. అదిగోండి ఆ బారాముల్లా వెళ్లాల్సిన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. దానికి సిగ్నల్ వచ్చింది, వెళ్ళిపోతుంది. మనం కూడా వెరీ సూన్ బయలుదేరిపోతాం అవంతిపుర నుంచి. కశ్మీర్ లోకల్ ట్రైన్ అండి, మామూలుగా ఉండదు ఎవ్వరం. ప్రస్తుతం నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్ ఉంది కదా, ఇది వీక్లీ 6 రోజులు అయితే ఉంటుందండి. ప్రతి శుక్రవారం ఈ ట్రైన్ అయితే నడవదు. 9:50 అయితే అయింది. స్టిల్ మనం ఇంకా అవంతిపురలోనే ఉన్నాం. కశ్మీర్ లోకల్ డెమో ట్రైన్స్ ఉన్నాయి కదండి. డెమో ట్రైన్స్ అంటే DEMU డెమో ట్రైన్స్ ఉన్నాయి కదా, వాటికి వాష్రూమ్స్ కూడా ఉంటాయి. విస్టాడోమ్ కోచ్ లో క్లీన్ వాష్రూమ్స్. మీకు ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. ఈ ట్రైన్ ఫస్ట్ రన్ అయింది ఎప్పుడో తెలుసా? అక్టోబర్ 19, 2023. అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ రన్ ఎప్పుడవుద్దో తెలుసా? మార్చ్ 31, 2024. ఈ ట్రైన్ మార్చ్ 31, 2024 దాకానే ఉంటుంది. చూసుకోండి, చూసుకుని డేట్స్ ప్రకారం మీరు రిజర్వేషన్ అయితే చేపించుకోండి. నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఒకవేళ ఈ విస్టాడోమ్ కోచ్ లో ట్రావెల్ చేయాలనుకుంటే మటుకు నేను చెప్పాను కదా లాస్ట్ డేట్ మార్చ్ 31, 2024. ఆ లోపల అయితే ట్రావెల్ చేయండి. నాకు తెలిసి ఏదో క్రాసింగ్ పడినట్టుంది, అందుకే మన ట్రైన్ అయితే అవంతిపురలో ఆపేశారు.
పక్క ట్రాక్ లోకి అయితే ఇంకో ట్రైన్ వస్తుంది, కాశ్మీరీ లోకల్ ట్రైన్. క్రాసింగ్ పడిందేమో అనుకున్నాను, క్రాసింగ్ ఏం పడలేదు. మనం అయితే బయలుదేరిపోయాం అవంతిపురా నుంచి. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ ఏ లాగేది ఎక్కడ అనుకుంటున్నారు? అనంతనాగ్. హాయ్ అవంతిపురా. ఈ ఏరియాలో చాలా పొలాల్లో మనకి కుంకుమ పువ్వును అయితే పండిస్తారు. బిజ్బీహార స్టేషన్ అయితే మనం ఇప్పుడు స్కిప్ చేస్తున్నాం. మీకు రిజర్వేషన్ చేసుకోవాలంటే శ్రీనగర్ టు బనిహాల్ అయినా, బనిహాల్ టు శ్రీనగర్ అయినా చేసుకోవచ్చు, లేదంటే బనిహాల్ టు బడగాం, బడగాం టు బనిహాల్ అయినా చేసుకోవచ్చు. నేను రికమెండ్ చేసేది శ్రీనగర్ నుంచి బనిహాల్ అయినా చేయండి, లేదంటే బనిహాల్ నుంచి శ్రీనగర్ అయినా చేయండి అని. కోచ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎగ్జిక్యూటివ్ విస్టాడోమ్ అని ఉంటుంది, ఈవి అని ఉంటుంది, ఆ కోచ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అఫ్కోర్స్ అదొక్క కోచ్కే మనకి రిజర్వేషన్ అది చేసుకోవచ్చు, లేదంటే ఈ ట్రైన్లో జనరల్గా ఈ కాశ్మీరీ ట్రైన్లో ప్రయాణించాలంటే మనం ఓన్లీ ఫిజికల్ టికెట్ తీసుకోవాలి. కదా ట్రావెల్ విత్ జో ఈ రోజు జర్నీలో తను కూడా ట్రావెల్ అయితే చేస్తుంది మనతో. సో జో, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ విస్టాడోమ్ కోచ్? గైస్, మనం అయితే వచ్చేసాం అనంతనాగ్కి. వెల్కమ్ టు అనంతనాగ్. అనంతనాగ్ స్టేషన్కి అయితే వచ్చేసాం మనం. అనంతనాగ్ స్టేషన్ కోడ్ వచ్చి ANT. సోర్ స్టేషన్లో బయలుదేరాక అనంతనాగ్ దాకా మనం 53 కిలోమీటర్లు అయితే, మనం ఇన్ ద సెన్స్ అంటే మన ట్రైన్ అయితే 53 కిలోమీటర్లు కవర్ చేసింది. అనంతనాగ్ లో గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మన ట్రైన్ కి 10 నిమిషాలు స్టాప్ అయితే ఉంటుంది. అనంతనాగ్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ ఎల్లాగేది ఎక్కడ అనుకుంటున్నారు? కాజీకుండ్. గైస్, మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, అనంతనాగ్ నుంచి మనం అమర్నాథ్ యాత్ర అయితే చెయ్యొచ్చు అనమాట. ఇక్కడ నుంచి పహల్గామ్ వెళ్ళి, పహల్గామ్ నుంచి అమర్నాథ్ యాత్ర అయితే మొదలు పెట్టచ్చు. బాయ్ బాయ్ అనంతనాగ్. గైస్, మన టూరిస్ట్ ట్రైన్ నెంబర్ వచ్చి 04688. ఇంటీరియర్ కాశ్మీర్లో ఊర్లు ఇలా ఉంటాయి, చిన్న చిన్న గ్రామాలు అనమాట ఇవన్నీ కూడా. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ అయితే చూడండి, 99 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్ని అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. నేను అరకులో ట్రావెల్ చేసిన విస్టాడోమ్ కోచ్కి, కాశ్మీర్లో ట్రావెల్ చేసుకున్న విస్టాడోమ్ కోచ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అరకులో అయితే లాస్ట్లో ఉంటుంది అనమాట విస్టాడోమ్ కోచ్. ఈ ట్రైన్లో ప్రస్తుతం నేను ట్రావెల్ చేస్తున్న ట్రైన్లో మధ్యలో అయితే ఉంది విస్టాడోమ్ కోచ్, అండ్ బ్యాక్ క్యాబిన్ కూడా మిస్సింగ్ అనమాట ఈ విస్టాడోమ్ కోచ్కి. చూడండి ఇక్కడ ఇల్లులు భలే ఉన్నాయిలే, అసలు చూడముచ్చట అంటే చూడముచ్చటగా ఉన్నాయి. ఎంత పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయంటే అంత పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి. ఇగోండి చూసారా ఎలా ఉన్నాయా? హే హే, బ్రిడ్జ్ వచ్చింది ఇప్పుడే, చిన్న బ్రిడ్జ్లు. బాగుంది కదా, సూర్యభగవానుడు కూడా వచ్చేసారు. అదిగోండి కనిపించారా పైన సూర్యభగవానుడు. అనంతనాగ్ నుంచి కాజీకుండ్ అప్రాక్సిమేట్గా 19 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 19 కిలోమీటర్లు మనం ప్రయాణం చేయాలి. సదూరా రైల్వే స్టేషన్ ఇప్పుడే మనం స్కిప్ చేసాం. ఈ రూట్లో ఎన్ని బ్రిడ్జులు అంటే అన్ని బ్రిడ్జులు వస్తాయి. మనం అయితే మెల్లమెల్లగా హైట్ పెంచుకుంటూ పైకైతే వెళ్ళిపోతున్నాం. చూడండి కింద అన్ని ఇల్లులు ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇదంతా కూడా యాపిల్ ఆర్చిడ్స్. యాపిల్ ఆర్చిడ్స్ అంటే యాపిల్ గార్డెన్ అని. అన్ని చెట్లు ఎండిపోయినాయి కదా, వింటర్ కదా, అంతే. మళ్ళీ ఆగస్టులో పంట అది వస్తుంది అనమాట వీళ్ళకి. మనం ప్రస్తుతం కాజీకుండ్ ఔటర్లో అయితే ఉన్నాం. కాజీకుండ్ ఔటర్ నుంచి కాజీకుండ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం, పదండి. వెల్కమ్ టు కాజీకుండ్. కాజీకుండ్గా అయితే వచ్చేసాం మనం. కాజీకుండ్ స్టేషన్లో అఫీషియల్ స్టాప్ వచ్చి 2 నిమిషాలు. గైస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టూరిస్ట్ ట్రైన్కి ప్రతి స్టేషన్లోనూ స్టాప్ వచ్చి 2 నిమిషాలు. ఓన్లీ అనంతనాగ్ స్టేషన్లో 10 నిమిషాలు అయితే స్టాప్ ఉంటుంది. వెల్కమ్ టు కాజీకుండ్. కాజీకుండ్ స్టేషన్ కోడ్ QG. 2 నిమిషాల్లో మళ్ళీ మనం అయితే బయలుదేరిపోదాం. ప్రస్తుతం టైం వచ్చి 10:40 అయితే అయ్యింది. షోర్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పుడు దాకా మనం 72 కిలోమీటర్లు అయితే ప్రయాణించామండి. కాజీకుండ్ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళేది ఇంకా డెస్టినేషన్ స్టేషన్ అయిన బనిహాల్కే. ఈ ట్రైన్ జర్నీ వర్తా అని అడిగితే స్నోఫాల్ జరిగినప్పుడు కానీ, లేదంటే ఫుల్ స్నో ఉన్నప్పుడు కానీ చేస్తే 500% వర్త్ అండి. ఇలా మామూలుగా జర్నీ చేస్తే అంత మజా రాదనే చెప్తాను 100%. నేనైతే వెదర్ ప్రిడిక్షన్ చూసుకునే వచ్చాను. ఈ వీక్లో ఈ రోజుకైతే స్నోఫాల్ పడాలి అని ఉంది, కాకపోతే పడలేదు. చలి అయితే మటుకు చింపి పడేస్తుంది, చాలా చాలా చల్లగా ఉంది. మీరు ఈ టూరిస్ట్ ట్రైన్లో విస్టాడోమ్ కోచ్ జర్నీ చేయాలంటే
స్నోఫాల్ ఉండాలి లేదంటే స్నోపడ్ ఉండాలి, అప్పుడే వర్త్ వర్మ. పదండి పదండి, మనం కాశీకుండ్ నుంచి బనిహాల్ అయితే వెళ్ళిపోదాం. ఒక 18 కిలోమీటర్లు అయితే మనం ప్రయాణం చేయాలన్నమాట బనిహాల్కి రీచ్ అవ్వాలంటే. కాశీకుండ్ నుంచి బనిహాల్ మధ్యలో ఒక టనల్ వస్తుందండి, 11.5 కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఆ టనల్. ఇక్కడ నుంచి ట్రైన్ కొంచెం స్లో అవుతుంది, ఎందుకంటే బాగా ఎత్తు ఎక్కాలన్నమాట. పైన ఒక హైవే కనిపిస్తుంది కదా, మన బిలవ్డ్ హైవే. ఏంటి అనుకుంటున్నారు, గెస్ట్ చేయండి, కాశ్మీర్ కన్యాకుమారి NH 44. హిల్లర్ షాదాబ్ స్టేషన్ ఇప్పుడే స్కిప్ చేసాం. మరి కొద్దిసేపట్లో మనమైతే టనల్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. 3, 2, 1, గో. టనల్ లోపల మన ట్రైన్ జర్నీ అయితే ఎలా ఉంది, మొత్తం టూరిస్ట్ ట్రైన్ కదా, ఆక్యుపెన్సీ అయితే చాలా చాలా తక్కువ ఉందనే చెప్తాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రైన్ గురించి ఎవ్వరికి తెలీదు. ఈ టనల్ని మన ట్రైన్ క్రాస్ చేయడానికి 9:30 అయితే తీసుకుంటుంది. బనిహాల్ ఇంకా 12 కిలోమీటర్లు అంట, డిస్ప్లే బోర్డు మీద చూపిస్తుంది. టనల్ నుంచి బయటకు అయితే వచ్చేసాం. గైస్ ప్రస్తుతం మనం 5,600 అడుగులు ఎత్తులు అయితే ఉన్నాం. ఏదైనా చెప్పండి, కాశ్మీర్ వ్యాలీ అందాలే వేరుంటాయి తెలుసా. అక్కడ ఎదురుగుండా కనిపిస్తుంది చూడండి, ఒక హైవే, మన బిలవ్డ్ హైవే NH 44, కాశ్మీర్ టు కన్యాకుమారి. వావ్, వాట్ ఎ బ్రిడ్జ్. ఈ రూట్లో మనం బ్రిడ్జెస్, టనల్స్, ల్యాండ్స్కేప్స్, కుంకుమ పువ్వు పొలాలు, వాట్ నాట్ ఎన్నో చూడొచ్చు. ప్రస్తుతం నేనైతే మిస్ అయింది ఓన్లీ స్నోఫాల్ అండి, అది కొంచెం రిగ్రెట్ ఉందంతే, లేదంటే 100% వర్త్ బర్మ. వెల్కమ్ టు బనిహాల్. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఈ ట్రైన్ 90 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది. మనం శ్రీనగర్లో ఎక్కాం కాబట్టి 79 కిలోమీటర్లు అయితే ప్రయాణించి బనిహాల్ స్టేషన్కి అయితే వచ్చేసాం. వెల్కమ్ టు బనిహాల్. బనిహాల్ స్టేషన్ కోడ్ BAHL. బనిహాల్ రైల్వే స్టేషన్కి మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి. 11:02 అయితే మనం బనిహాల్ చేరుకున్నాం. అండ్ కోచ్ బయట నుంచి మీకు క్లియర్ కట్ వ్యూ చూపించలేదు కదా, చూపిస్తాను ఆగండి. ఇదండి మన కోచ్ అవుటర్ వ్యూ అన్నమాట, చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని చెప్తాను ఈ కోచ్ ని. బనిహాల్ రైల్వే స్టేషన్ బయట అయితే ఎలా ఉంటుంది అన్నమాట, ఎన్ని క్యాబ్స్ ఉన్నాయో చూసారా, ఇవన్నీ క్యాబ్స్ జమ్మూకి అయితే వెళ్తాయి. ఎందుకంటే రైల్వే లైన్ బనిహాల్ దాకే ఉంది, దానికి తర్వాత లేదనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు జమ్మూ వ్యాలీని అయితే కనెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం కాశ్మీర్ వ్యాలీలో ఉన్నాం. జమ్మూ వ్యాలీ, కాశ్మీర్ వ్యాలీని తొందరలో అయితే కనెక్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, డైరెక్ట్గా మన ఇంటి దగ్గర ఎక్కితే ట్రైన్ శ్రీనగర్లో దిగుతాం. ఈ ట్రైన్ జర్నీ గురించి ఏం చెప్పనండి, స్నో ఒక్కటి లేదనే కానీ మిగతాదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనే చెప్తాను. జర్నీ మీరు కాశ్మీర్ వస్తున్నారా, స్నో ట్రైన్ జర్నీ చేయాలా, అందులో ఈ ట్రైన్ విస్టాడోమ్ కోచ్ జర్నీ అయితే చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చితే మటుకు మీకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బనిహాల్, కాశ్మీర్ వ్యాలీ.